హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీవన్ న్యూస్. రామ్ చరణ్ తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో రామ్ చరణ్ దంపతులు పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఈ దంపతులకు ఆహ్వానం పలికి స్వామి దర్శనానంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న రామ్ చరణ్ దంపతులు పద్మావతి నగర్లోని ఫోనిక్స్ వెంకటేశ్వర నిలయంలో బస చేశారు. 2 రోజుల నుంచి రామ్ చరణ్, చిరంజీవి తిరుమలకు వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన క్రమంలో రామ్ చరణ్ను చూడటం కోసం భారీ స్థాయిలో అభిమానులు తిరుమలకు చేరుకున్నారు. తిరుమలకు రామ్ చరణ్ రావడంతో ఆయన తిరిగి వెళ్లిపోయే వరకు అభిమానులు అతిథి గృహం వద్ద, అలాగే ఆలయం వద్ద ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. రామ్ చరణ్ కు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఆస్కార్ అవార్డు అందుకున్న తరువాత రామ్ చరణ్ తొలిసారిగా తిరుమలకు వచ్చారు. అంతేకాదు, బిడ్డ పుట్టిన తరువాత తొలిసారిగా బిడ్డతో కలిసి రామ్ చరణ్ ఉపాసన వచ్చారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటు వారి పాప కూడా తిరుమలకు రావడంతో పాపను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. అయితే క్లీంకారాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ ఉపాసన దంపతులు పాప కనిపించకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. కవర్ చేసుకుంటూ క్లీంకారను తీసుకెళ్లారు.